ఉద్యోగులపై బ్రహ్మాస్త్రం ప్రయోగించనున్న జగన్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతుంది. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్చల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. చర్చలకు రమ్మని ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ముందు పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకుంటే తప్ప చర్చలకు వచ్చేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ముదురుతుంది కూడా. మరి పరిస్థితి ఇలాగే ఉంటే ఏమవుతుంది? ఉద్యోగులు సమ్మెకు దిగుతారా అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఉద్యోగులు సమ్మెబాట పడితే మాత్రం ఎస్మా ప్రయోగించే అంశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ, విద్యుత్ వంటి శాఖలు, ఉద్యోగులు కూడా సమ్మెకు వెళ్తామని తేల్చి చెప్పారు. ఆ పరిస్థితి ఉత్పన్నమైతే పరిస్థితి ఎలా ఉన్నా ఎలా అన్న అంశంపై ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది. ఏం చేయాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతుంది. ఉద్యోగులను దారికి తెచ్చేందుకు అత్యవసర సేవల చట్టం ఎస్మా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. సమ్మె చేస్తున్న ఉద్యోగులపై ఎస్మా చట్టం ప్రయోగిస్తామని ఎప్పుడూ ప్రభుత్వాలు బెదిరిస్తూనే ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఎస్మా చట్టం ప్రయోగించిన దాఖలాలు తెలుగు రాష్ట్రాల్లో లేవు. గతంలో తమిళనాడులో మాత్రం జయలలిత సర్కార్ ఇలాగే ఉద్యోగులతో ఘర్షణ పడి ఏకంగా వేల మంది ఉద్యోగులను ఎస్మా చట్టం ప్రయోగించి ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఉద్యోగులు దారికి వచ్చారని చరిత్ర చెబుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడూ సమ్మె జరిగిన కొన్ని రోజులకు చర్చలతో సమస్య పరిష్కారం అవడం ఆనవాయిగా వస్తుంది. అయితే ఈసారి మాత్రం తాము సమ్మె కొనసాగించి తీరుతామని ఉద్యోగులు అంటున్నారు. ఎన్నడూ లేనిది జీతాలు తగ్గించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి విషయం సమ్మె ఎస్మా ప్రయోగం వరకు వెళ్తుందా లేక ఒకటి రెండు రోజుల్లో చర్చల ద్వారా ఫలితం వస్తుందా అన్నది వేచి చూడాలి. కార్మిక సంఘాలు 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి సర్దుబాటు పట్టనున్నాయి. మరి ఆలోపు సమస్య పరిష్కారమైతే అందరికీ మంచిది.